ప్రియమైన దేవుని ప్రభు నామంలో మీకు అందరికీ శుభంలో తెలుపుతూ ఉన్నాను ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుండి లూకా సువార్త ఆరవ అధ్యాయము నలభై ఆరుపై ధ్యానిద్దాం లూకాసువార్త ఆరవ అధ్యాయము నలభై ఆరవ వచనం ఇక్కడ యేసు ప్రభువు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఆ ప్రశ్నకు నీ జవాబేంటి నా జవాబేంటి అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచిద్దాం బైబిల్ ఉన్నవారు ఆ వచనాన్ని తెరిచి ఉంచండి మరీ మరీ నేను దాన్ని చదువుతూ ఉంటాను నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు యేసు ప్రభు అంటున్నాడు మీరంతా కూడా ప్రతిరోజు నన్ను పిలుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ ప్రార్థనలన్నీ నా దగ్గరికి వస్తూ ఉన్నాయి నేను వింటూ ఉన్నాను మీరందరూ నన్ను పిలుస్తూ ఉన్నారు ప్రతిరోజు కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల సార్లు నన్ను పిలుస్తూ ఉన్నారు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు నాకు ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకుండా మీ పిలుపులు వినబడుతూ ఉన్నాయి కానీ ఆయన అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నన్ను పిలుచుట ఎందుకు మీరు ఎందుకు నన్ను పిలుస్తూ ఉన్నారు మీరు ఎందుకు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎందుకు నన్ను మీరు ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు ఇందులో గొప్ప సత్యం ఉంది యేసు అంటున్న ఈ మాటలో ఈ ప్రశ్నలో ఒక గొప్ప గూఢార్థం ఉంది మీరు ఆయనను ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు ఎప్పుడైతే నీవు క్రీస్తును ప్రభువా అంటున్నావో నీకు ఆయన ఒక రాజు అనగా ప్రభువు అంటే రాజు రాజు ఎవరయ్యా అంటే నీపై అధికారము కలిగిన వాడు యేసు ప్రభువుకు నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయనను నీవు పిలిచినప్పుడు నీవు ఆయనను ప్రభువా అంటున్నావు అనంటే నీవు ఆయనను రాజు నా అధికారి నన్ను నీ అదుపులో ఉంచుకునేవాడా నేను నీ సేవకుని సేవకురాలిని అని అంటున్నాము అని ఆ మాటలో అర్థం ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువా దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నామో నిన్ను నీవు క్రీస్తుకు ఒక సేవకునిగా సేవకురాలిగా సమర్పించుకుంటున్నామని అర్థం కానీ ఏసుప్రభు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నేను నీ ప్రభువును నేను నీ రాజును నేను పై అధికారిని నేను నీ దేవుణ్ణి అంటున్నావే ఎందుకు అంటున్నావు ఎందుకు మొదటి లైన్లో అంటాడు కదా నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక నన్ను రాజు అంటున్నావు కానీ నా మాట వింటున్నావా నన్ను ప్రభువా అంటున్నావు కానీ నా మాట వింటున్నావా నేను నీ మాటలలో నన్ను నీకు అధికారిని అని అంటున్నావు కానీ నా మాట వింటున్నావా నేను చెప్పినట్టు చేస్తూ ఉన్నావా చెప్పింది చేయని క్రైస్తవులం ప్రభువు చెప్పింది చేయని క్రైస్తవులం మనం నేను యూబీఎస్ పూనాలో బైబిల్ సెమినరీ చదివేటప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరము మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు ఆయన పేరు సార్ అంటుంటివి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఓసారి మాకు ఒక అసైన్మెంట్ ఇచ్చినాడు మేమందరము కూడా ఆదివారము వివిధ చర్చెస్కు వెళ్ళాలి అది మాకుండే పని అయితే ఈ వారము ఆయన మాకు ఇచ్చిన అసైన్మెంట్ హోంవర్క్ ఏమిటంటే చర్చిలోనికి వెళ్ళి చర్చి కాగానే పాస్టర్ని అడిగి పాస్టర్తో పాటు మేము బయట తలుపు దగ్గర నిలబడి ఆ రోజు గుడికి వచ్చిన ప్రతి వ్యక్తిని మేము అడగాలి అడిగి మేము బుక్లో నోట్ చేసుకోవాలి ఏం అడగాలి అయ్యా అమ్మా నువ్వు గుడికి ఎందుకు వచ్చినావు సరే అది మా అసైన్మెంట్ ఒకవేళ మేము అది చేయకపోతే పరీక్షలో ఫెయిల్ అవుతాం కాబట్టి మేము అడగాల్సి వచ్చింది వెళ్ళినాను ఒక బుక్ తీసుకున్నాను పాస్టర్తో పాటు నిలబడి ప్రతి వ్యక్తిని అడగడం మొదలుపెట్టాను మూడు వందలకు పైగా ఆ గుడికి వచ్చారు అయ్యా ఎందుకు నీవు ఈరోజు గుడికి వచ్చావు దేవుణ్ణి ఆరాధించడానికి రాసుకున్నాను ఇంకొక అమ్మ వచ్చింది అమ్మ ఎందుకు నీవు గుడికి వచ్చావు ఆశీర్వాదాలు పొందడానికి వెరీ గుడ్ రాసుకున్నాను యవనస్థుడు వచ్చాడు ఎందుకయ్యా నువ్వు గుడికి వచ్చావు సహావాసం చేయడానికి వెరీ గుడ్ ఒక ముస్లామి వచ్చింది ఎందుకు వచ్చావు వాక్యం వినడానికి వెరీ గుడ్ మరి ఒక యంగ్ స్త్రీ వచ్చింది అమ్మా నీవెందుకు వచ్చావు ఈరోజు ఫలానా గొప్ప ప్రసంగికుడు వాక్యం చెప్తున్నాడని తెలిసి వినడానికి వచ్చాను ఇంకొక అతను సూట్ వేసుకొని టై వేసుకొని బయటకు వచ్చాడు టకా టకా సార్ మీరు గుడికి ఎందుకు వచ్చారు ఎందుకు ఈ గుడికి నేను బోర్డు చైర్మన్ ఓ ఈయన బోర్డు చైర్మన్ కాబట్టి గుడికి వచ్చాడు ఇంకొక వ్యక్తి వచ్చాడు అయ్యా నువ్వెందుకు వచ్చావు నేను పాస్టర్ తమ్ముని ఓ పాస్టర్ తమ్ముడు అయినందుకు గుడికి వచ్చాడు ఇంకో పేద స్త్రీ వచ్చింది ఇద్దరు పిల్లలను పట్టుకొని అమ్మా నీవెందుకు వచ్చావు అయ్యా ఇక్కడ స్వస్థత ప్రార్థనలు చేస్తారని తెలిసింది అందుకే వచ్చా చివరకు అక్కడ కొంతమంది భిక్షగాళ్ళు కూర్చున్నారు వాళ్ళను కూడా అడిగా అడిగితే మంచిది అని మీరెందుకు వచ్చారు క్రైస్తవులు కదయ్యా దయ్యదలిచి ఏదైనా డబ్బులు ఇస్తారేమో అని వచ్చాం తర్వాత ఈ గుడిలో గుడి అయిన తర్వాత భోజనం పెడతారు భోజనం తిందామని వచ్చాం చూడు మూడు వందల మందికి పైగా రకరకాల జవాబులు ఇచ్చారు చివరకు అక్కడ అడుక్కు తినే భిక్షలు కూడా ఏదో ఇస్తారని ఏదో పెడతారు తినడానికి అని వచ్చారు ఒక్కడు కూడా ఒక్కడు కూడా ఈరోజు వాక్యం విని దాని ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకోవడానికి వచ్చాను అని చెప్పలేదు ఒక్కడు కూడా వాక్యం విని వాక్య ప్రకారం నేను జీవించడానికి గుడికి వచ్చాను అని చెప్పలేదు అందుకే యేసుప్రభు కూడా నిన్ను నన్ను ఈరోజు ఆ ప్రశ్న అడుగుతున్నాడు నా మాటలు మీరు వింటున్నారు నా మాటలు మీరు వింటున్నారు నలభై ఏడవ వచ్చినాన్ని మనం గమనిస్తే యేసుప్రభు ఒక మాట అంటున్నాడు చూడు నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని యేసు ప్రభు దగ్గరికి వచ్చి లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు విని ఈ రెండు పనులు క్రైస్తవులు చేస్తూ ఉన్నారు ఆదివారం ఆదివారం గుడికి వెళ్తూ ఉన్నారు ప్రతిరోజు కొంతమంది క్రైస్తవులు టీవీ ఆన్ చేసి ఈ లోక సంబంధమైన ఛానళ్ళు కానీ న్యూస్ కానీ పెట్టుకోకుండా ఓన్లీ దేవుని వాక్యాన్ని టీవీలో పెట్టుకొని టీవీ ఛానల్స్ దేవుని వాక్ న్ని మాత్రమే వింటూ ఉన్నారు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం దేవుని మాట వింటూ ఉన్నాం ఈ రెండు గొప్ప పనులు ప్రతి క్రైస్తవుడు చేస్తూ ఉన్నాడు కానీ యేసు ప్రభువుకు ఆ దాంట్లో తృప్తి లేదు మీరు రావటం మంచిదే మీరు వినటం కూడా మంచిదే కానీ ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు వస్తున్నారు వింటున్నారు కానీ చేస్తున్నారా ఆర్ యూ డూవర్స్ ఆఫ్ ద బోర్డ్ మీరు వింటున్న మాటలను మీరు చేస్తున్నవారా నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక వేసు అంటున్నారు నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తూ ఉన్నారు అది క్రైస్తవుని సమస్య అది విశ్వాస యొక్క సమస్య అది క్రైస్తవునికి ఒక ముద్రగా మారిపోయింది అది క్రైస్తవుని యొక్క ఐడెంటిటీ క్రైస్తవుడు ఎవడు అంటే దేవుని వద్దకు వెళ్ళువాడు దేవుని వాక్యం వినువాడు కానీ దేవుని వాక్యాన్ని చేయనివాడు అనే పేరు ప్రస్తుత లోకంలో క్రైస్తవునికి ఉంది ఈశుప్రభు ఈ నలభై ఆర వచనంలో ఉన్న ఈ ప్రశ్న అడగకముందు నేటి వరకు కూడా ప్రపంచంలో ఎవడు కూడా ఎ అప్పుడు కూడా చేయనటువంటి ఒక గొప్ప ప్రసంగాన్ని చేశాడు ఈ ప్రసంగాన్ని మనము కొండమీది ప్రసంగం అంటారు మత్తయి మార్క్ యోహనలు కూడా దీని గురించి వివరించిన లూకా వివరించిన విధానంలో దాన్ని వివరించలేదు ఈ గొప్ప ప్రసంగాన్ని చేసి ఈ ప్రశ్న అడుగుతాడు ఈ ప్రసంగం ఆయన చేస్తూ ఉన్నప్పుడు వేలకు వేల జనము ఆ కొండ మీద ఆయనతో పాటు కూర్చున్నారు ఆయన ఏం చెప్తాడో వినాలని ఆయన ఏం చేస్తాడో చూడాలని ఒకవేళ కొంతమంది ఆయన చేస్తున్నది అనుభవించాలని మరి ఈ కొండ మీద ప్రసంగం లో ఆయన చెప్పిన విషయాలు ఏమిటి యేసు ప్రభు నేను చెప్పినవి ఇవి మీరు చేయండి ఇది చేయకపోతే నాకు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుతాయి ఎందుకు నేను చెప్పిన ఈ మీరు చేయనప్పుడు ప్రియమైన దేవుని బిళ్ళారా మీది ప్రసంగాన్ని మీరు టీవీలో వినరు కొండ మీది ప్రసంగాన్ని మీరు గుడులలో వినరు ఎందుకు తెలుసా అందులో యేసుప్రభు ప్రసంగించిన విషయాలు నీకు నాకు నచ్చనివి మన హృదయానికి అంతు పట్టనివి మన మనసులకు గోచరం కానివి మన హృదయము స్వీకరించలేని మాటలు ఆయన అక్కడ చెప్పినాడు కానీ ఆ బోధనలే ప్రశస్తమైనవి అని నీవు నేను గ్రహించకుండా ఉన్నాం మరి ఏం చెప్పినాడు ఆయన మొదట వచనం ఇరవై ఇరవై ఒకటి వచనాలలో ఒక సత్యాన్ని ఆయన బోధించినాడు చూడండి ఏముందో అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇతను అనగా చాలామంది శిష్యులు అంటే పన్నెండు మంది కాదు అక్కడ అనేకలు వేలకు వేలుగా ఆయనను వెంబడించి ఆయనతో ఉన్నారు వారందరిని చూచి ఆయన అంటున్నాడు కదా బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఎంతమందికి ఈ వాక్యం ఇష్టం ఎంతమంది ఈ వాక్యాన్ని విని దీని ప్రకారము చేయగలరు నీవు చేయగలవా నువ్వు చేయగలవా మీరు ధనులు దేవుని రాజ్యము మీది దేవుని రాజ్యం కావాలి అంటే పరలోకం కావాలి అంటే పేదలైన మీరు ఆశీర్వదింపబడినవారు పేదరికం అనేది ధన్యత పేదరికం అనేది శాపమని ఇదిగో ఈ ధన సువార్థికులు బోధిస్తూ ఉంటారు నా ముందు వెనక ఎవడు చూసినా ధనం 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 ధన సువార్తే కానీ ఏసుప్రభు అంటున్నాడు నా మాటలు మీరు వినకుండా నన్ను పిలుస్తూ ఉన్నారు వినండి నా మాటలు నా మాటలు ఏమిటంటే పేదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది చూడండి లూకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవయ వచనం దేవుని మాటలు అవి యేసుప్రభు మాటలు అంతేకాదు ఇరవై ఒకటో వచనంలో ఇప్పుడు ఆకులిచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడతారు ధనవంతులు కానివారు ఆకలిగా ఉంటూ ఉన్నవారు ధన్యులు అంతేకాదు ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధనులు మీరు నవ్వుతారు దుఃఖపడు వారు ధన్యులు బాధ అనుభవిస్తున్న వారు ధన్యులు మీరు నవ్వుతారు ఇవి యేసుప్రభు అంటున్న మాటలు మీరు వీటిని వినక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు ధన సువార్థను వింటూ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు పేదలైన మీరే ధన్యులు మీ పేదరికం మిమ్మలను పరలోకం చేరుస్తూ ఉంది ఈ ధన సువార్త మిమ్మలను నరకానికి ఉంది జాగ్రత్త ధనవంతుడు లాజరు కథ మనందరికీ తెలుసు ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు సమస్తాన్ని అనుభవించినాడు లాజరు ఏడ్చుకుంటూ ప్రతిదినము కింద పడ్డ ముక్కలు ఎరుక్కు తిన్నారు చనిపోయినారు లాజరు పరలోకం వెళ్ళినాడు ధనవంతుడు నరకం వెళ్ళినాడు లాజరు లాజరు నవ్వుతూ ఉన్నాడు ధనవంతుడు ఏడుస్తూ పండ్లు కొరుకుతూ ఉన్నాడు లాజరు సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు తృప్తి అనుభవిస్తూ ఉన్నాడు ధనవంతుడు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు లాజరు దేవుని రాజ్యాన్ని పొందినాడు ధనవంతుడు నిత్య నాశనాన్ని పొందినాడు పేదలైన మీరు ధనియులు వింటున్నారా వింతే దీని ప్రకారం చేయండి ఒకవేళ మీరు ఇప్పుడు చెప్తున్న ఈ మాట వినకపోతే మీరు నన్ను ప్రభువా అని పిలువ వద్దు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు గమనిస్తే అక్కడ మరొక విషయాన్ని కూడా చెప్తున్నాడు మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆధిన మందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉన్నది రెండవ విషయం మొదటిది ఏమంటాడు మీరు ఈ లోకంలో పేదలుగా ఉండి ధనాన్ని ఆశించకపోతే మీరు ధన్యులు మీది పరలోక రాజ్యం రెండవది మనుష్య కుమారుని కోసం యేసు ప్రభువు కోసం ఈ లోకంలో శ్రమ నింద అనుభవిస్తే మీరు ధన్యులు మీరు గంతులు వేసేది ఇక్కడ కాదు పరలోకంలో గంతులు వేసేది ఈ స్టేజ్ల మీద మైకులు పట్టుకొని ఉట్టి పరుగులు తీయడం కాదు గిలగిల కొట్టుకొని కింద పడడం కాదు దొంగ సాక్ష్యాలు ఇచ్చి అటు నుండి ఇటు ఇటు నుండి అటు పరుగెత్తడము దమ్ము పట్టి పరుగెత్తడం కాదు పరలోకంలో గంతులు వేస్తారు ఇవి దేవుని మాటలు వింటున్నావా క్రీస్తు కొరకు శ్రమ పడగలవా పరలోకంలో గంతులు వేయడానికి సిద్ధపడుతున్నావా ఒకవేళ నీవు ఈ మాట వినకపోతే ప్రభువా ప్రభు అని ఆయనను పిలువకు నీకు అర్హత లేదు ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరవ వచనంలో మరి ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారలారా వారలారా మీరు ఆకలిగొందరు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న మీరు దుఃఖించి ఏడుతురు మనుషులందరూ మిమ్మల్ని కొడియాడినప్పుడు మీకు శ్రమ మీ పితరులు అబవద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి ధనవంతులు కావాలని ఉందా మీకు శ్రమ అంటూ ఉన్నాడు దేవుడు మీకు ఎంత ఇచ్చినాడో దానిలో తృప్తి పొందండి కష్టపడండి పని చేయండి సంపాదించుకోండి తప్పు కాదు దేవుడు మీకు ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండండి ఒట్టిగా ధనవంతులు కావాలని ఆశించకండి దొంగ పద్ధతులలో ధనవంతులు కాకుండా ఉండండి నేను ప్రయత్నించినాను ధనవంతుని కావాలని నేను ఎన్నో తప్పుడు మార్గాలు ఎన్నుకున్నాను దేవుడు నాకు బుద్ధి చెప్పినాడు ఈరోజు ఇంకా నేను పని చేసి సేవకు సపోర్ట్ చేసుకొని నేను సేవ చేస్తూ ఉన్నాను ధనము నిన్ను పరలోకము తీసుకొని పోలేదు ఎందుకంటే అంటాడు కదా అయ్యో ధనవంతులారా ఉట్టిగా ధనవంతులారా అంటే అయ్యో ప్రభు దుఃఖపడుతూ ఉన్నాడు ధనవంతుల విషయం ప్రభు అయ్యో దుఃఖపడుతూ ఉన్నాడు మీరు ఇక్కడ ధనాన్ని కోరుతూ ఉన్నారు కోట్లు కోట్లు బ్యాంకులలో దాచుకుంటూ ఉన్నారు అయ్యో మీరు నాశనం అవుతారు కడుపు నిండా తిని పేదలను లెక్క చేయకుండా ఉన్నారు అయ్యో మీరు దుఃఖపడతారు నవ్వుతూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు తినుతూ త్రాగుతూ సుఖిస్తూ మనుషులను మోసం చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారే మీరు దుఃఖిస్తారు జాగ్రత్త ఈ మాటలు వింటున్నారా వింటున్నారు విని దీని ప్రకారం చేయకపోతే ప్రభువు నువ్వు పిలవకండి ప్రభువుకు ప్రార్థన చేయకండి వ్యర్థం అంటూ ఉన్నాడు ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలుచుతాయి ఎందుకు నా ప్రకారము నా మాట ప్రకారము మీరు చేయనప్పుడు అంతేకాదు కొండ మీద ప్రసంగంలో ఈ మాట ఈ ప్రశ్న అడగక ముందు ఆయన చేసిన మరి విషయం కూడా చూద్దాం ఆయన బోధించిన మరి విషయం ఆయన చెప్పిన మరి మాట ఇరవై ఏడు వినుచున్న మీతో నేను చెప్పుతున్నాను వినుచున్న మీతో నేను చెప్తున్నాను మీరు ఇప్పుడు వింటున్నారు వినుచున్న మీతో ప్రభు చెప్తూ ఉన్నాడు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మలను ద్వేషించు వారికి మేలు చేయండి మిమ్మలను శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి ఒక చెంప కొడితే మరి చెంప తిప్పండి బట్టలు ఎవడైనా ఎత్తుకోకపోతే ఈ అంగిని కూడా తీసి ఇవ్వండి నిన్ను అడుగు ప్రతిభానికి ఇవ్వమని అదిగో అక్కడ బోధిస్తూ ఉన్నాడు వింటున్నావా వింటున్నావు ఆ ప్రకారం చేస్తున్నావా చేయకపోతే నా మాట మీరు వినక దాని ప్రకారము చేయనప్పుడు ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు ప్రియదేవుని వెళ్ళారా ఈ దినము మనందరికీ ఈ ప్రశ్న వాక్యం వింటున్న మనందరినీ ప్రభు అంటూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు ఏమని నేను చెప్పిన మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు మీరెందుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరెందుకు నన్ను అడుగుతూ ఉన్నారు మీరెందుకు నా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు మీరెందుకు నా దగ్గర ఏదో కావాలని కోరుకుంటున్నారు మీరు నా మాట ప్రకారం చేయనప్పుడు నేను మీ ప్రార్థన వినలేను వినను మరి ఆయన మాట వినాలి అంటే నీవు చదువుకున్నట్టుగా ీదలైన మీరు ధనియులు ధనాన్ని ఆశించకూడదు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాలి ధనవంతులు కాకూడదు శత్రువులను ప్రేమించాలి మేలు చేయాలి క్షమించాలి ఇదిగో ఇవి ఆయన బోధనలు అదే కొండ మీద ప్రసంగం ఆ ప్రసంగాన్ని వేలకు వేలుగా విన్నారు విన్న తర్వాత ప్రభు అంటాడు కదా నలభై ఆరో వచనంలో ఇవి నా మాటలు మీరందరూ వింటున్నారు కానీ వాటి ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా ప్రభు అని నన్ను పిలిస్తే నేను వినను ఎందుకు పిలుస్తున్నారు అని క్రింది వచనాల్లో చెప్తాడు కదా ఆయన మా మాట ప్రకారం చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు ఆయన మాట ప్రకారము చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టు ఎంత గొప్ప బిల్డింగ్లు కట్టి ఎన్ని టీవీ స్టేషన్లు పెట్టుకొని ఎంత ఆస్తి సంపాదించి ఎంత బ్యాంకులో డబ్బు కూర్చుకున్నా ఇసుక మీద కట్టిన ఇల్లు గాలి వచ్చినప్పుడు రెండవ రాఖడలు తీర్పు దినానా కుప్పకూలిపోతుంది నరకం పోతారు జాగ్రత్త ప్రభు మాటలు వినడం కాదు ప్రభు మాట ప్రకారం చేయాలి నీవు ఆ విధంగా జీవించగలవా తను అయిన దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ కృప సంతోష సమాధానాలు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడేను కాక ఆమెన్